చెప్పుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం, ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింట పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామర నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని, 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం ఈ 57 నెలలుగా. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 945,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం. గతంలో 100,000 రూపాయలకు మాత్రమే పరిమితమైన ఇన్కమ్ లిమిట్ను, ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను, మిగతా వాళ్ళకైతే 100,000 దాకే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షల దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము, ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము, ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి, మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం. పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ
ఆ తల్లుల చేతనే కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికే. ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే, పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవెనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు, ఆ ప్రతి బాబుకు, ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి, ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను 945,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాలా మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యాదీవన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో, ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ, ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ, ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. ఈ ఏప్రిల్లో, ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యాదీవన, వసతి దీవెన అనే ఈ 2 పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చు. ఈరోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం, ఎప్పుడు చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు, ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది పేద మధ్యతరగతి కుటుంబాల మెరుగైన జీవితాల కోసం
మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. పిల్లలు బాగుండాలి, భావితరాలు బాగుండాలి, పేదరికం నుంచి భవిష్యత్తులో వాళ్ళు బయటికి రావాలి అని అంటే ఇదొక్కటే అస్త్రం అని చెప్పి నమ్మి గట్టిగా పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పేద కుటుంబాల్లో ప్రతి పాప, పేద కుటుంబాల్లో ఉన్న ప్రతి బాబు గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో ఇంజనీర్లుగాను, కలెక్టర్లుగాను, డాక్టర్లుగాను, పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓలుగాను వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆ కుటుంబాల తలరాతలన్నీ కూడా మారాలని, భవిష్యత్ ఆ కుటుంబాలకు బాగుండాలని అడుగులు వేస్తూ వచ్చాము ఈ 57 నెలల కాలంలో. ఇక్కడున్న ప్రతి పిల్ల, ప్రతి తల్లిదండ్రుల్ని కూడా నేను, ప్రతి పాపను, ప్రతి బాబును, ప్రతి తల్లిదండ్రిని, ఈ కార్యక్రమం టీవీ ద్వారా చూస్తూ ఉన్న ప్రతి తల్లిదండ్రిని, వాళ్ళందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 57 నెలల కాలంగా మన విద్యా విధానంలో, ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేసిందో, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తా ఉన్న, దాని ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో అన్నది ఒకసారి అందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పిల్లల వయసు ఈరోజు 3 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఎంతైనా కావచ్చు, వీరంతా కూడా శతమానం భవతి అన్న విధంగా కనీసం మరో 100 సంవత్సరాలు వీరందరూ కూడా నెక్స్ట్ జీవించాల్సిన జనరేషన్లో ఉన్నవాళ్ళు. మరి ఇలాంటి జనరేషన్ ఏ విషయంలో అయినా కూడా వీళ్ళందరూ కూడా పోటీ పడేది ఎవరితో అన్నది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున ఈ జనరేషన్ పోటీ పడేది రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఆ గ్రామం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, మన పిల్లలు దేశంతో కాదు పోటీ పడేది, రేపొద్దున వీళ్ళు పోటీ పడేది ప్రపంచంతో పోటీ పడతారు అన్నది మనమందరం కూడా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందరం కూడా ఆలోచన చేయాలి. గత 30 సంవత్సరాలు మనం తీసుకుంటే, గత 30 సంవత్సరాల ముందు కిందటికి ఇప్పటికీ గమనిస్తే వస్తువులైనా సేవలైనా టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో, ఎంతగా మారుతూ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం. ఈరోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు. ఈరోజు కావాల్సిన చదువులు క్వాలిటీ చదువులు. ఈరోజు కావాల్సిన చదువులు ఇవాళ తరం రేపు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు ఈరోజు మన పిల్లలకు అవసరం. ఈ నిజం, ఈ అవసరం తెలుసుకున్నా కాబట్టే, గమనించా కాబట్టే మన పిల్లలందరినీ కూడా రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో కూడా పెద్ద పెద్ద స్థానాలలో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా, మన పిల్లలందరి భవిష్యత్తును కూడా మార్చే విధంగా అడుగులు వేస్తూ వచ్చామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రాథమిక విద్యనే గమనించండి, ప్రతి అడుగులోనూ కూడా మనం మార్పులు తీసుకొస్తూ వచ్చాం. మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మనం వేసే బీజం,
మనం వేసే విత్తనం ఈరోజు ఒకటో తరగతిలో వేస్తా ఉన్న ఈ విత్తనం మరో 10-15 సంవత్సరాలలో చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకు గన మంచి భవిష్యత్తు గన లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలాంటి భవిష్యత్తు కాకుండా ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, పెరగాలి. భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డం మొదలుపెట్టే ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. గవర్నమెంట్ బడులు మార్చాం. నాడు నేడుతో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులలో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రయాణం జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మార్పుకు శ్రీకారం చుడుతూ, పిల్లల భవిష్యత్ కోసం శ్రీకారం చుడుతూ, పేద పిల్లలు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆరాటపడుతూ మనం గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు చేస్తే, గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే, గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది, ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది, ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది, ఒక టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడులు బారాలని ఆరాటపడ్డం తప్పు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు. ఇలా ఆరాటపడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇలా మనపై యుద్ధం చేస్తూ ఉన్న వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి, కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగి చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడంట, మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం
ఆ పిల్లలు ఆ టేబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం, విద్యా రంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది. పెత్తందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం, డబ్బులున్న వాళ్లకు ఒక చదువులు, డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం. ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు, మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే, ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు, పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు, పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదం ఉన్నే పరిస్థితులు. అందుకే ఈ విప్లవం రావాలి, అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి, అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి. ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడు కూడా చూడలేదు మనం. విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మక మార్పు. ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ 57 నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులల్లో. 3వ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ 57 నెలల మీ అన్న పరిపాలనలోనే. 3వ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న 3వ తరగతి పిల్లల నుంచి ఏకంగా 3వ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ 57 నెలల కాలంలోనే. టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణిస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈరోజు ఈ 57 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో చదువుతూ ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో
ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నవి కూడా ఈ 57 నెలల కాలంలోనే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులల్లో ఈరోజు పేద పిల్లలు చదువుతూ ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల్లోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా, పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 57 నెలల్లోనే జరిగింది. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ISP ప్యానెల్స్తో, ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్ళే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆ తల్లులకు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు, బడికి పంపించినందుకు ప్రోత్సాహకరంగా ఆ తల్లులకు 15,000 రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. నాడు నేడులో భాగంగా ఏకంగా 45,000 స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని, ఆ 12 రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. స్కూలుకు వెళ్ళే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనూతో గోరుముద్ద అందిస్తూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలన్నా ఉండాలని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన ఆడపిల్లలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం, పేద వర్గాలు, పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూశాం. ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా ఈ 57 నెలల ముందు ఎప్పుడూ జరగంది, కేవలం ఈ 57 నెలల్లో కనిపిస్తూ ఉన్నది. ఇక పెద్ద చదువులే తీసుకోండి, ఇక పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లల్నే చూసుకోండి, పెద్ద చదువులు చదువుతూ ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా 100% పూర్తిగా ఫీజులు, 100% పూర్తిగా ఫీజులు చెల్లిస్తూ ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అని అంటే కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగింది. ఫీజులు ఒక్కటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తూ ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అని అంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ప్రపంచ స్థాయిలో టాప్ 50 కాలేజెస్, టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న, టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో 21 ఫ్యాకల్టీస్లో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా 330 కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి, 1,25,00,000 దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 4 ఏళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళ కరికులం ఎలా ఉంది, ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి, వారిని భావి ప్రపంచంలో
భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా కరికలంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే. ఈ 57 నెలల కాలంలోనే కరికులంను జాబ్ ఓరియంటెడ్గా మార్చాం, 4 ఏళ్ల ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం, 10 నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది, మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకొచ్చింది కూడా. ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువుల్లోకి మెషిన్ లెర్నింగ్, చదువుల్లోకి వర్చువల్ రియాలిటీ, చదువుల్లోకి ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే. ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవటం వల్ల, ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నాం, కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని, అలా పరిస్థితి ఎందుకు ఉంది, అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న వర్టికల్స్ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మీ అన్న ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువుల్లో ఈరోజు కరికులంలో భాగంగా, మన సబ్జెక్టు వర్టికల్స్లో భాగంగా ఏకంగా ఎంఐటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్, మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్, ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటి నుంచి, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటి నుంచి, ఇలా దాదాపుగా 2000 కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెబుతూ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ 57 నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నిజంగా ఇది ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే, మన పిల్లలందరికీ కూడా వాళ్ళ చదువులు మారాలి. ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక, అందుకోసం చేస్తూ ఉన్న 1000 కోట్ల ఖర్చు వెనక మన పిల్లలు, మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు, ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి. అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి, వారి భవిష్యత్ మారాలి అని తపన తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం. ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో 10-15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నా.
ఈరోజు విత్తనం వేస్తా ఉన్నాం. వచ్చే 10-15 సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో 10-15 సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి, ఎల్బిఎస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్గా బయటకు వచ్చి మరో 10-15 సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళు అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా? అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు. బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి, ప్రతి పాపకు, ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు. పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో, మీ అన్న చూపించిన తపన తాపత్రయంలో కనీసం 1% అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి, ఆయన చేసిన మంచేమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకు రాదు. పేద పిల్లల చదువుల గురించి కానీ, వారి భవిష్యత్ మార్చాలని కానీ, వారి కోసం ఆయన చేసిన మంచేమిటి అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం, విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారి గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు, నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం, ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు. డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు నేడుతో స్కూళ్ళు బాగుపరచాలి అన్న తపన లేదు, ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు. అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి, ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు. పెద్ద చదువుతా ఉన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. విద్యా దీవెన పరిస్థితి ఇలా ఉంటే ఇక వసతి దీవెన కథ దేవుడెరుగు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరికులంలో మార్పులు తెచ్చింది ఒక బోర్డు 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక విదేశీ విద్యా దీవెన ద్వారా టాప్ 50 కాలేజెస్లో, 21 ఫ్యాకల్టీస్లో, 330 కాలేజీలలో ఏకంగా 1,25,00,000 దాకా కూడా ఫీజులు, మీరు సీటు సంపాదించుకోండి, చదివించే బాధ్యత నాది అని చెప్పే ప్రోత్సాహకర మాటలు ఎప్పుడూ లేవు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎం అయినా ఈ రాష్ట్రంలో
ఆయన చేసిన పరిపాలన వల్ల మంచి జరిగింది ఇది అని చెప్పి చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. గ్రామంలో నిలబడి ఫలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఫలాని సామాజిక వర్గానికి నేను మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. అవ్వ తాతలకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి లేదు. రైతన్నలకి మంచి చేశాయని చెప్పుకునే పరిస్థితి లేదు. అక్క చెల్లెమ్మలకి ఇది చేశాయని చెప్పుకునే పరిస్థితి లేదు. చదువుకుంటున్న పిల్లలకు, జాబుల కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశాయని చెప్పే పరిస్థితి అంతకన్నా కూడా లేనే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న 4 అడుగులు ముందుకు వేస్తే 8 అడుగులు లాగాలని చెప్పి తాపత్రయపడే శక్తులతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, వాళ్ళు చేస్తూ ఉన్న యుద్ధం కేవలం జగన్తో కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి, జగన్ అనే ఒక్కడు గన పక్కకు తప్పుకుంటే జరిగే నష్టమేమిటి అని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ అనే వ్యక్తి ఒక్కడు పక్కకు పోతే ఇక పిల్లల చదువులు ఉండవు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఉండదు, పిల్లల చదువుల గురించి ఆలోచన చేసే మనస్తత్వం ఉండదు, 100% ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు, పిల్లలను పట్టించుకునే పరిస్థితి ఉండదు, విద్యారంగం గాలికి పోతుంది, పేదవాడు అప్పులు పాలు కాకుండా వైద్యం అందాలి అన్న పరిస్థితి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ఆరోగ్య సురక్ష కాన్సెప్టు, పేదవాడికి నేరుగా మందులు అందిస్తా, ఇంటికే వచ్చి అందిస్తా ఉన్న మందులు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఆరోగ్య ఆశరాకత దేవుడెరుగు, ఇవన్నీ కూడా జరుగుతాయి. వ్యవసాయం గాలికి ఎగిరిపోతుంది, రైతన్న పూర్తిగా కూడా చితకలబడిపోతాడు, అక్క చెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నమవుతాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, కేవలం పేదవాడికి తోడుగా నిలబడుతూ పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి కోసం యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం మీ జగన్ మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మకండి, వాళ్ళు చెప్పే మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చెప్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారు, ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది మాత్రమే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ అన్న వల్ల, మీ తమ్ముడి వల్ల, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ అన్నకు తోడుగా మీరే ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయండి, సైనికుల్లా నిలబడండి అని మాత్రం చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలు గుర్తుపెట్టుకోమని చెబుతూ ఈ మంచి కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దేవుడి దయా ప్రజలందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే కార్యక్రమం గొప్పగా రావాలి, జరగాలి అని కోరుకుంటూ, నా పక్కనే అనిల్ ఉన్నాడు, నిజంగా అనిల్ను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనిల్ మాదిరిగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుంది. మనిషిలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. అనిల్ లాంటి వ్యక్తిని, నా తమ్ముడిని మీ అందరూ కూడా గొప్పగా దీవించాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ కోరుతా ఉన్నా. తాను కొన్ని విషయాలు నాకు చెప్పాడు, తాను చెప్పిన కొన్ని విషయాలలో నాకు డీటెయిల్గా కూడా ఇచ్చాడు. కొన్ని రోడ్లకు సంబంధించి తాను అడిగిన, నీటికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కి సంబంధించి అడిగాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనతో పాటు నేను కూడా కూర్చొని, నేను కూడా అధికారులను పిలిపించి
ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను అని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.